ఓకే, నా ఫస్ట్ నామినేషన్ వచ్చేసి సోనియా. ఓకే, ద ఫస్ట్ పాయింట్ వచ్చేసి సంచాలక్ లాగా కన్ఫ్యూజ్ అయినావు అని పాయింట్ నేను చెప్పేస్తాను. నేను మొత్తం దిమాగ్ ఉండదు అంతా చెప్తాను, మళ్ళీ నువ్వు ఇట్లకి వెళ్ళి అటు అట్లకి నీడు పట్టుకో. ఫస్ట్ నేను మొత్తం కథం చేస్తా, దాని తర్వాత నువ్వు చెప్పు. ఓకేనా? సో బలూన్ టాస్క్లో నువ్వు సంచాలక్ అయినప్పుడు, డబ్బ లోపల ఆట ఆడినప్పుడు, మన అభయ్ తప్పు చేసినప్పుడు, నువ్వు అభయ్కి అభయ్ ఇది తప్పు అని చెప్పేసి అప్పుడే డిస్క్వాలిఫై చేసేస్తే బాగుంది. ఓకేనా? కట్ చేస్తే అది చెప్పలే, గేమ్ ఆడిరు, గేమ్ కంటిన్యూ అయింది. దాని తర్వాత నువ్వు ఒక డిసిషన్కి వచ్చినావు, అభయ్ ఫౌల్స్ చేసిండు అందుకే నిఖిల్ విన్నర్ అని చెప్పే అప్పుడు చెప్పక ముందు నువ్వు బయట ఉన్న బుగ్గలు కూడా కౌంట్ చేసినావు. అది కౌంట్ చేసి ఉండకపోవాల్సింది, డైరెక్ట్ అభయ్ ఫౌల్ చేసిండు అని చెప్పి నిఖిల్కి విన్నర్ అని చెప్పేయాల్సింది. అది నువ్వు చెప్పలేదు, ఆ బుగ్గలన్నీ కౌంట్ చేసి చెప్పినావు. చెప్పినాక కూడా నీ డిసిషన్ పైన నువ్వు నించోలేదు, అందరూ వాళ్ళ పాయింట్స్ వాళ్ళు అందరు చెప్తా ఉన్నా కానీ నువ్వు లాస్ట్కి టై అయినా పర్లేదు, ఇది కూడా నేను ఒప్పుకుంటా అని ఒక బిగ్ బాస్కి చెప్పినావు. సో అక్కడ నువ్వు కన్ఫ్యూజ్ అయినావు సంచాలక్ లాగా, ఒక పాయింట్. అండ్ రెండో పాయింట్ వచ్చేసి నేను సంచాలక్ అంటే నీకు తెలుసు, సంచాలక్ దే తుది నిర్ణయం సంచాలక్ అంటే ఎంత ఇంపార్టెంట్ ఆటకు. నేను సంచాలక్ అయినప్పుడు నేను రూల్ బుక్ అన్ని ఒకటి కాదు 2-3 సార్లు గట్టిగా చదివి వచ్చి ఇక్కడ సంచాలక్ లెక్క చేస్తూ ఉంటే నువ్వు కూర్చొనేమన్నావు, చదువుకోవాల్సింది, చదువుకోండి, అందుకే రూల్ బుక్ చదవాలి అనే, చదువుకోండి అంటే చదువు రాదు అనే ఇంటెన్షన్తోనే అట్లా నువ్వు చదువుకోండి ఫస్ట్ అందుకే చదవాలి అన్నట్టు అది వదిలినావు. అది నీ ఎక్సెంట్ ఇంటెన్షన్ నువ్వు చెప్పుకోకండి, నేను నీ ఇంటెన్షన్ చెప్పుకోను, నేను నామినేషన్ చెప్తాను. ఓకే రైట్, అయితే చదువుకోండి అనేది అయితే పాస్ చేసినావు. నేను చదివే బిగ్ బాస్ వరకు వచ్చినా నాకు చదువు వచ్చు కాబట్టి ఆ రూల్ బుక్ చదవగలిగినా, నాకు ఆ చదువు వచ్చు కాబట్టి ఆడ మన బిగ్ బాస్ నుండి వచ్చిన నోటీసులన్నీ నేనే ముందుగా చదువుతూ ఉంటా. అదొకటి నాకు కంప్లీట్గా నచ్చలేదు, బికాస్ సంచాలక్కి నువ్వు రెస్పెక్ట్ ఇవ్వాల్సింది. నేను రూల్స్ ఇక్కడ 2 సార్లు చదివి అక్కడ వచ్చినా కాబట్టి నువ్వు అది చెప్పకపోయి ఉండాల్సింది, అది నాకు కంప్లీట్లీ నచ్చలే. అండ్ మూడో పాయింట్ వచ్చేసి నేను గేమ్ అంతా అయిపోయినాక ఆడొచ్చి కూర్చున్న కాడికి మన ప్రేరణ వచ్చి అక్కడ నేల పైన ఒక 6-7 బాల్లు ఉండే అక్కడ ఉండే, వాటిని అన్నిటిని ఆ బుట్ట అటవతలేసింది. వేసినప్పుడు నువ్వు వచ్చి ఇదే కదా సంచాలక్ బయాస్డ్ అనేదో చెప్పినావు. సో అది నాకు కంప్లీట్ నచ్చలే, ఎందుకంటే ఆడకెళ్ళి మీకు పెద్ద బుట్ట వచ్చింది, ఆ పెద్ద బుట్ట వచ్చినప్పుడు పెద్ద బుట్ట ఆడ పెట్టినాక మీరు గేమ్ పాజ్డ్ ఉన్నప్పుడు గుడ్లు ముట్టద్దు, గుడ్లను జరపద్దు అన్నప్పుడు మీరు కూడా జరపద్దు, ఆ పెద్ద బుట్టలా చిన్న బుట్టలు ఉన్నాయి అన్నీ వేసేసారు. మీరు గుడ్లను ముట్టిరు గేమ్ పాజ్ అయినప్పుడు, మీరు గుడ్లను పెద్ద బుట్టలు వేసినప్పుడు ఆయన వచ్చి ఏమన్నది, వాళ్ళు గుడ్లను ముట్టిరు కదా మరి గుడ్లను జరిపిరు కదా, నేను కూడా గుడ్లని నేల పైన ఒక సైడ్ కనుక్కుంటా ప్లే అయినాక లోపల వేసుకోవచ్చు అని చెప్పి ఆయన నాకు చెప్తే సరే ఓకే రైట్ నువ్వు వేసుకో అని చెప్పిన. 5-6 గుడ్లు వెయ్యం కానీ నువ్వు నొల్లికి వచ్చిన ఆడికెళ్ళి ఇది కాదు నవీన్ ఇది ఇది అని చెప్పి రాగానే నేను ఏం చెప్పినా, ఓకే రైట్ సంచాలక్ గారు నువ్వు తప్పు చేస్తున్నావు, బయస్ ఇదే కదా సంచాలక్ అంటే మరి బయస్ ఏమో అన్నావు అంటే సరే అని చెప్పి బయాస్డ్ కి ప్రూఫ్ ఇది అని అన్నావు కంప్లీట్ ప్రూఫ్. ఆడ మీకే తెలిసిపోతాను, మీరు కూడా పాజ్ ఉన్నప్పుడు గుడ్లు ముట్టిరు, వాళ్ళు కూడా పాజ్ ఉన్నప్పుడు చెల్లుకు చెల్లు అన్నట్టు నేను అనుకోను చేసిన. సరే అయినా కానీ నువ్వు చెప్పినాక నేనేం చేసిన, ఆ గుడ్లను ప్రేరణ అటు అవుతా లేసాయి అని చెప్పక ముందే మన విష్ణుప్రియ వచ్చి ఆడున్న 5-6 గుడ్లను ఇటు దన్నింది. సో మీరు ఒకరు రూల్ బ్రేక్ చేస్తున్నారు అని చెప్పేటప్పుడు మీరేం చేస్తున్నారు, మీరు కూడా మీ క్లాన్ కూడా రూల్ బ్రేక్ చేస్తున్నప్పుడు నువ్వు అట్లీస్ట్ చెప్పాలి కదా అది చెయ్యకు విష్ణుప్రియ, నేను ఇక్కడ మాట్లాడుతున్నా కదా సాల్వ్ చేస్తానని చెప్పాల్సింది. మీరెందుకు రూల్ బ్లాక్ చేస్తారు, సారీ రూల్ మీరెందుకు ఇరగొడతారు, బ్రేక్ చేస్తారు? ఆడ నేను ఆ గుడ్లనన్నీ టేప్ ఇచ్చేసిన, మళ్ళీ ఈ గుడ్లను అంతా అది చేసేసిన, నేను నీతో మాట్లాడుతున్నప్పుడు నువ్వు యాజ్ అ సంచాలక్ నేను నీతో మాట్లాడుతున్నావు, ఒక కంటెస్టెంట్ ఆ క్లాన్ నుండి. సో నువ్వు గట్టిగా చెప్తున్నావు, ఈడ నరాలన్నీ కనిపిస్తున్నాయి, నా మాట నీకు వినబడట్లేదు, నేను కూడా గట్టిగా నీతో మాట్లాడను ఎందుకంటే నీకు వినబడాలి నా పాయింట్ కాబట్టి, కూర్చొనే ఉన్నావు, కూర్చొనే గట్టిగా మాట్లాడేసుకోబోకున్నా. అయితే నువ్వు మాట్లాడేటప్పుడు ఏమైంది, అట్లకెళ్ళి నిఖిల్ పై ఇట్లకెళ్ళి పృథ్వీ ఇద్దరు వచ్చి
టోన్ అని నా మీదకి వస్తుంది. అరే ఆయన గట్టిగా మాట్లాడుతుంది, నేను మాట్లాడుతున్నా, ఇక్కడ ఒక సంచాలకుండా ఒక ఆయన మేము ఏదో రూల్స్ గురించి మాట్లాడుకుంటా ఉంటే వాళ్ళు ఎందుకు మధ్యలో వస్తారు? అట్లాంటి నువ్వైనా వాళ్ళకి చెప్పాల్సింది, మీరు పోండిరా నేను మాట్లాడుతున్నా, నీ మాటేదో నువ్వు మాట్లాడాలి కదా. నువ్వే పాయింట్ పెట్టి ఫస్ట్ నా దగ్గరకు వచ్చినప్పుడు మనం ఇద్దరం మాట్లాడుకోవాల్సింది. వద్దు, నేను నా పాయింట్ ఫినిష్ చేయని ఫస్ట్, దాని తర్వాత నువ్వు ఎంత అనుకున్నా నువ్వు నేను చెప్పేది నాకు చెప్పని ఫస్ట్, నువ్వు ఏదో మాట్లాడితే నేను ఏడుకోవాలి. అయితే వాళ్ళు ఇద్దరు వచ్చిర్రు నీ పక్కనికి వెళ్ళి వచ్చి నాకు టోన్ 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 అన్నారు. అది నాకు కంప్లీట్లీ నచ్చలే. కన్ఫ్యూజ్డ్ యాజ్ సంచాలక్, రెండోది నన్ను చదువుకోండి, చదువు చదువుకోవాలి అనే చెప్పినా అది నాకు కంప్లీట్ నచ్చలే. నేను చదివినా నాకు చదవచ్చు కాబట్టి నేను ఇక్కడ ఉన్నా. మూడోది కంప్లీట్లీ బయాస్డ్ అని చెప్పేదో అన్నావు, మీరే రూల్ బ్రేక్ చేస్తున్నారు. అట్లాంటప్పుడు నేనేం రూల్ బ్రేక్ చేయలేదు, నాకు తెలుసు నేను సంచాలకగా ఎంత బెస్ట్ చేసినో నాకు తెలుసు. ఐఎమ్ ద బెస్ట్ సంచాలక్ అని నేను పక్కా ఫీల్ అవుతా, బికాస్ ఐఎమ్ ప్రేరణ. నా దగ్గరకు వచ్చినప్పుడు కూడా నువ్వు నీ బెస్ట్ గేమ్ ఆడు, రూల్స్ ని ఫాలోగా పో అన్న. ఇక్కడికి వచ్చి నీళ్లు తాగిపోతా ఉంటే కూడా అబ్బాయి ఏదో చెప్తే నువ్వు మాకు చెప్తున్నావు అనేది అన్నావు. అస్సలు నేను అబ్బాయితో మాట్లాడని కూడా మాట్లాడలేదు, మొత్తం వీడియో ఫుటేజ్ చూసుకోరు. సో నేను ఇదేం చేయనప్పుడు ఇట్లాంటివి నా అంటే ఇవన్నీ నీ లోపల ఉన్న ఈ క్వాలిటీస్ ఏవి నచ్చలే, అందుకే నేను నిన్ను నామినేట్. ఇవన్నీ క్వాలిటీస్ కదా, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫర్ యువర్ సేక్ ఇది నా నామినేషన్. ఇప్పుడు డిఫెన్స్ లో నేను మాట్లాడుకుంటా, ఇప్పుడు డిఫెన్స్ లో నువ్వు మాట్లాడుతున్నావు కాబట్టి నేను కూడా మాట్లాడుకుంటా. నీ నామినేషన్ అప్పుడు నువ్వు చెప్పు, నేను ఖాముషి ఉంటా, దాని తర్వాత ఇద్దరం మాట్లాడుకోవచ్చు. క్వాలిటీ ఎండ్ గా డిసైడ్ చేస్తా చూస్తాను, దట్స్ ఫైన్, ఐ ఓకే, ఎంతనా మాట్లాడుకోవాలి. నువ్వు ఏమన్నావు ఫస్ట్ సంచాలక్ గా కన్ఫ్యూజ్ అయినా అని మాట్లాడేవా, కానీ నువ్వు ప్రేరణ అనే బెస్ట్ అని ఉంటే ఒప్పుకున్నావు. జస్ట్ కో కంటెస్టెంట్ నీకు బెస్ట్ సంచాలక్ అనగానే నువ్వు ఎట్లా తీసుకున్నావో నాకు నాకు సరే చెప్పలేదు అన్నారు కదా. నువ్వు బెస్ట్ నువ్వు చేసుకోకపో నేను మాట్లాడదు అన్నాడు. నేను పాయింట్ మాట్లాడేటప్పుడు డెసిషన్ చెప్పేటప్పుడు నేను ఎందుకు తీసుకున్నా, ఫౌల్ ఎందుకు కన్సిడర్ చేసినా, బాల్స్ ఎందుకు కన్సిడర్ చేసినా, ఎందుకు అబ్బాయిని అవుట్ బాక్స్ నుంచి ఎందుకు, ఇవన్నీ పాయింట్స్ చెప్పి నేను డెసిషన్ చెప్పిన. అండ్ బికాస్ అది ఫుల్ టాస్క్ కూడా లెక్క పెట్టినా అవి లెక్క పెట్టా అని చెప్పినా లేకుండే నీ కన్సర్న్ లేకపోతే దట్ ఈస్ యువర్ డెసిషన్. నేను సంచాలకగా నేను ఏమేం కన్సిడర్ చేసినా అని చెప్పుకోవాల్సిన బాధ్యత నాకున్నది కాబట్టి బిగ్ బాస్ కి కూర్చొని సార్ నేను ఇవన్నీ కన్సిడర్ చేసి డెసిషన్ తీసుకున్నా, ఇక్కడ నాకు ఇది అనిపించింది, ఇక్కడ ఇది అనిపించింది, ఇవన్నీ కన్సిడర్ చేసి నేను డెసిషన్ తీసుకున్నా అని చెప్పిన. ఫేర్ ఎనఫ్. అండ్ దానిని ఇంకొక రీమ్యాచ్ చేస్తే కూడా కన్సిడర్ చేసుకోవచ్చు అని ఎందుకు చెప్పినా అంటే అది ఫుల్ టాస్క్. ఈ ప్రకారంగా ఫౌల్స్ అన్నప్పుడు నువ్వు మళ్ళీ ఇది టై అని ఎందుకు వస్తావు? నేను చెప్పలేదు ఇది టై అని, నేను ఎక్కడ డిక్లేర్ చేయలేదు. వాళ్ళందరూ ఇది టై చేయాల్సింది అంటే కూడా నేను చేయలేదు. నాకు ఇచ్చిన డ్యూటీ నేను ఫుల్ఫిల్ చేయడం అనేది నేను నేర్చుకున్నా. లేదు అక్కడే కన్ఫ్యూజ్ అయినావు, నేను చెప్పిందే అది ఫస్ట్ నువ్వు ఒక డిసిషన్ కి వచ్చినాక మళ్ళీ వినడానికి రెడీగా లేనప్పుడు, వినడానికి రెడీగా లేనప్పుడు, డిఫెన్స్ యాక్సెప్ట్ చేయడానికి రెడీగా లేనప్పుడు, ఛాలెంజ్ యాక్సెప్ట్ చేయడానికి రెడీగా లేనప్పుడు మాట్లాడే అది లేదు అది అయితే ఆగాలే చెప్తున్నా అయితే ఆగాలి మరి అని ఏం చెప్తున్నా నేను. ఆడ నువ్వు విన్నర్ అది ఫౌల్స్ ప్రకారంగా విన్నర్ అని చెప్పినప్పుడు మళ్ళీ ఆడ టై అయినా ఓకే ఎందుకు చేంజ్ అయ్యింది చెప్తున్నా కదా. ఓకే చెప్పు మరి అంతసేపు టై అదే మాట్లాడట్లేదు చెప్తాను. నా పాయింట్స్ స్టిక్ అయి ఉంటాయి. టై అని వచ్చినప్పుడు కూడా నేను డిస్క్వాలిఫై అయినా కానీ టై కానీ నేను తీసుకోలేదు. ఎందుకు అని అంటే
నాకు ఇచ్చిన గేమ్ ఎంత వరకు వీలైతే అంతవరకు నేను ఆడిపిస్తా. డిస్క్వాలిఫై అనే ఆప్షన్ కి అక్కడ లేనే లేసుకో. బాస్ కి, రెజ్యూమ్ కి, డిస్క్వాలిఫై కి అక్కడ గేమ్ లో మీనింగే లేదు. అట్లా చేస్తే ఫస్ట్ డే డిస్క్వాలిఫై చేసేసి అబ్బాయిని పంపించేస్తే గేమే ముందుకు నడవదు. అండ్ బిగ్ బాస్ మళ్ళా రెజ్యూమ్ చేసినా కూడా సేమ్ ఫాల్స్ అయితే గాలికి బెలూన్స్ ఎగిరిపోతే ఈ కట్టి ఇరుగుతుంది, ఇవన్నీ సేమ్ రిపీటెడ్. దాన్ని ఎవరు స్టాప్ చేయలేరు. సో నా పరంగా గేమ్ ఎండ్ వరకు తీసుకెళ్లాలి అనేదే నా డెసిషన్. నేను తీసుకున్నా డిస్క్వాలిఫై అనే ఆప్షన్ అక్కడ లేదు. పెడితే అది ఎండ్ దాకా పోదు. ఓకే, క్లియర్? సో అండ్ టై అని అనేది ఎందుకు చెప్పినా అంటే నా డెసిషన్ నేను తీసుకున్నా, కానీ అది పైసలకి సంబంధించిందో లేకపోతే ఏదో హ్యాంపర్ కి సంబంధించిందో కాదు, ఫుడ్ డెసిషన్ అది. సో ఫుడ్ కి సంబంధించింది. ఇన్ కేస్ నేను ఎక్కడైనా తప్పు చేసి నీకేమైనా కరెక్ట్ గా అనిపించకపోతే నువ్వు టై పెట్టి రీమ్యాచ్ చేస్తా నేను రెస్పెక్ట్ చేస్తా. సంచాలక్ నిర్ణయమే తుది నిర్ణయం అన్నప్పుడు నాకేమన్నా అది నేను మీకు చెప్పలేదు. అండ్ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్ ఇన్ కంటెస్టెంట్స్ కి డిక్లేర్ చేయలేదు, అది నేను టై అయ్యాను. నేను బిగ్ బాస్ కి చెప్పినప్పుడు ఇఫ్ యు థింక్ ఇట్ ఇస్ అన్ఫేర్, ఇఫ్ యు థింక్ మై డిసిషన్ రైట్, అందరికి ఫుడ్ కావాలా, అట్లా నేను కరెక్ట్ అయినో కాబట్టి నేను నీకు చెప్తున్నా. చెప్పాల్సిన అవసరం లేదు, నీ పైన నీకు గట్టి కాన్ఫిడెన్స్. ఇది ఈ ఫౌల్స్ ఇది విన్నర్ పక్కా కాన్ఫిడెంట్ కాబట్టి నేను డెసిషన్ అవుట్ చేసినా, పక్కా కాన్ఫిడెంట్ కాబట్టి సార్ కూడా అట్లనే చెప్పిండు, దట్ ఇస్ ఓవర్. ఓకే టై, నేను ఎందుకు చెప్పినా నా ఫుడ్ సంగతి నేను చెప్పేసుకున్నా. అందరికి ఫుడ్ రావాలనేది నా మెయిన్ ఇంటెన్షన్. ఒకవేళ అది కాదు అని అనుకుంటే రీమ్యాచ్ పెట్టండి, మీ చూసిన ప్రకారంగా మీ అనాలిసిస్ ప్రకారంగా అని చెప్పిన. బస్ అయిపోయింది, కన్ఫ్యూజ్ అయినా దట్స్ ఫైన్, ఐఎమ్ నాట్, ఐఎమ్ నాట్. నేను అది కూడా చెప్పినా ఇనిషియల్ గా నేను ఎక్కడైనా దాని తర్వాత ఏ బేసిస్ లో నేను డెసిషన్ తీసుకోవాల్సి వచ్చినప్పుడు తీసుకున్నా అనేది కూడా చెప్పినా. నువ్వు సంచాలకుండ ఓవర్లాప్ చేస్తే ఎవరికి మీనింగ్ ఉంటుంది, ఎవరికి కాన్వర్సేషన్ అర్థం కాదు, అప్పుడు సెన్స్లెస్ కాన్వర్సేషన్ అని అంటారు. సో రెస్పెక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ నువ్వు మాట్లాడినప్పుడు నేను ఆగి ఉన్నా, నీ నామినేషన్ అట్లనే చేస్తా. ఇట్లా తిప్పి ఎటో తీసుకోబోతావు, అది నేను అర్థం కాకుండా నేను ఏం చేయలేదు. ఎటు తీసుకెళ్ళిన పాయింట్ అర్థం కావాలనేది మీనింగ్. నీకు ఫేర్ అర్థం సెకండ్ వన్ ఇస్ నువ్వేమన్నావు సంచాలక, సెకండ్ వన్ సంథింగ్ ఎల్స్, వాట్ వాస్ దట్? అనుకోండి ఎస్ బరాబర్ రూల్ బుక్ చదవాలే, చదవలేదు కాబట్టి నువ్వు మేము డిఫెండ్ చేస్తున్నప్పుడు కప్పేసి ఉండొద్దు, కప్పేసి ఉండొద్దు అని మాట్లాడారు. నేను ఫస్ట్ బుక్ చదివినా చెప్తాను నీకు దానిపైన ఎటువంటిది దేంతో కూడా కవర్ చెయ్యకూడదు అని ఉంది. బట్టతో కవర్ చేయి, బాడీతో కవర్ చేయి, చేతులతో కవర్ చేయి, దేంతో పైకి కనబడాలి అని ఉన్నది, దేంతో కవర్ చేయదు అన్నది. నువ్వు గుడ్ల ముందు నుంచో పక్కకు నుంచో ఏమైనా చేసు, గుడ్లు కాపాడుకో, కానీ కవర్ చేయద్దు అని నేను చెప్పినప్పుడు నువ్వు ఆ డిసిషన్ తీసుకోవాల్సింది. ఐ మీన్ నువ్వు నా మాట వినాల్సింది. నువ్వు అప్పుడు చదువుకోలేదు, కౌంట్ ఏంటో చెప్పండి, అప్పుడు చేయాలి మీరు. అప్పటిదాకా నేను ముట్టమన్నా, నేను ఎందుకు ముట్టిరు? అయిపోతారా? అది ఇప్పుడు అయిపోతారా?
నేను నీతో అరుస్తున్నప్పుడు మేము ఇద్దరు రాదు, నామినేషన్ తిందున్నప్పుడు వాళ్ళు వాళ్ళ మాట నేను నిన్న నా వాళ్ళని రమ్మే వాళ్ళకు చెప్పు నామినేట్ చేస్తా ఉంటే ఆ ఇద్దరు అట్లనే వస్తున్నారు బిగ్ బాస్. ఏ మాట కూడా కన్సిడరేషన్ లో అక్కడ బుట్ట దగ్గర ఇంకో తప్పు చేసావు, గుడ్లను కవర్ చేయొద్దు అంటే ఇంకా ఫిజికల్ అవుతుంది మరి అన్నావు. నీకు గంప పంపించినప్పుడు గంపలు స్విచ్ చేసుకుంటారా బాబు అని అర్థం కాదు. క్రాస్ చేస్తే ఎగ్రేషన్ బాబు అని ఎత్తు కట్టుకొని వేసుకుంటారా బాబు అని నీ కారని నీ వేసుకోలే పక్కకు జరిపిరు. బిగ్ బాస్ కౌంట్ అడిగిండు అప్పుడు వేయాల్సింది, దాని తర్వాత బిగ్ బాస్ ఎన్ని గుడ్లో చెప్పండి అన్నప్పుడు అప్పుడు పెద్ద గుడ్లు వేయాల్సింది. మీరు కూడా గుడ్లను ముట్టిరు కాబట్టి వాళ్ళు గుడ్లను నేల పైన పక్కకు. థ్యాంక్ యూ సో మచ్. ఓకే రైట్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ నువ్వు ప్రూఫ్ అని చూపించినప్పుడు డెఫినెట్ గా నేను వచ్చి నీకు చెప్పినా చెప్పే గ్యాప్ లా వేరే ఎవరైనా సంచాలకు ఉన్నా వేరే ఎవరున్నా తప్పని లేచి కానీ కూర్చొని కానీ ఆగు ప్రేరణ అక్కడ పెట్టేసే అని చెప్తారు. క్విక్ గా డెసిషన్ తీసుకోగలిగే వాళ్ళు కానీ నువ్వు బయాస్ లేకపోతే కాబట్టి మా వాళ్ళు వచ్చిన కూడా మాట్లాడే వచ్చి నన్ను బయాస్ అన్నప్పుడు నేను నీకు ఆన్సర్ ఇవ్వాలి కదా. నేను వాళ్ళని ఎదగాలి కూడా తీసుకొచ్చిందా? నువ్వు తీసుకురాలే. నువ్వు నాతో మాట్లాడేటప్పుడు వాళ్ళు ఇద్దరు వచ్చి హై టోన్ అంటారు కానీ ఆడ రూల్ గురించి మాట్లాడలే. అలా నువ్వు ముందు నించుంటే నేను ఎడ చేయాలే, నువ్వు పక్కకు జరుగుతే కదా చేయాలి. అంతలోపు ప్రేరణ నేను నీ తప్పులన్నీ చెప్పేసిన బిగ్ బాస్ నేను ఈమె నామినేట్ చేస్తున్నా వచ్చాడ నించుంటే స్త్రీ కొట్టి పోయాడ కూర్చుంటా. థ్యాంక్ యూ మిస్టర్ ఫెయిల్ సంచాలక్. ఓహో నన్ను ఫెయిల్ సంచాలక్ అంటే అని మీరు అందరు చూస్తారు కదా. ఓకే థ్యాంక్ యూ, ప్రజలందరూ చూస్తున్నారు. సరే ఆ క్లాత్ పిచ్చారా నేను తోడు చేసుకుని ఇస్తాను. అవసరం లేదంటే మళ్ళీ పడ్డదు కదా, నేను ఇంకో క్లాత్ తీసుకొచ్చి ఒకటి ఉంది ఇంకోటి తీసుకుని కొంచెం వాడదావా గ్యాప్ లా. నువ్వు ఎంత వినిపించుకో ఎంత చదువు చెప్పిన తర్వాత కూడా అదే పాయింట్ వచ్చింది అంటేనే అర్థమైంది. మీరు ఎట్లా ఎవరు చెప్పింది వినరు, నేను చెప్పినా నా పాయింట్ పెట్టినా ఎవరు వినరు ఎవరు ఇంటరో ఇక్కడే అర్థమైంది. మాట్లాడట్లే నేను. ఓకే రైట్ మొహం మీద అన్నారు నబిల్, నెత్తి మీద అనలేదు. బిగ్ బాస్ మీరు మొహం మీద అని చెప్పిరా, ఇట్లా మొత్తం ఫేస్ కొట్ట అలే కొడుతున్నా, అక్కడ హెయిర్స్ మీదనే ఉన్నాయి. మాట్లాడుతున్నా డిఫెండ్ చేసుకుంటారు కదా చేసుకోర్రీ.
మాట్లాడితే ఈడ నీ పర్సనాలిటీ రివీల్ అవుతుంది, ఇది అవుతుంది, అది అవుతుంది అని చదువుకోండి అనే ఇంటెన్షన్ తో నేను అట్లా అనలే, నీకు చదువు రాదని అనలే, ఏమని చెప్పాల్సింది, వచ్చి సారీ చెప్పాను, అవసరం లేదు, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, నీ పర్సనాలిటీ ఉంటే వచ్చి సారీ చెప్పాను, 2-3 డేస్ నుండి నీతో అందుకే మాట్లాడట్లేదు, చదువుకోండి అంట, చదువుకున్నా కాబట్టి ఇక్కడ వచ్చిన నువ్వు డిఫెండ్ చేసుకోవాలి, నేను మాట్లాడాలి అంతే, మళ్ళా నువ్వు కూడా మాట్లాడతావు. ఫస్ట్ సెకండ్ వీక్ నామినేషన్స్ లో నువ్వు విన్నావా, ఇంతకు ముందు ఆదిత్య అన్న మాట్లాడతా ఉంటే నువ్వు విన్నావా, నువ్వు మధ్యలోకి రాలేదా, ఆదిత్య ఆదిత్యని పాయింట్ చెప్పక ముందే ఇది కాదు అని మధ్యలోకి వచ్చేస్తున్న పాపం, పాయింట్ అయినా ఖతం చేయడం ఇచ్చినావా నువ్వు నువ్వెందుకు వినలే, అది ఆయన చెప్పుకోవాలా, నేను చెప్తా, నాకు అర్థమైంది చెప్తున్నా, నాకు కళ్ళున్నాయి చూసినా వచ్చి చెప్తా అంతే, దేవుడు లేవు కదా సరిగ్గా వింటలేవు, అదే చెప్తాను, చిన్నప్పుడు నా పరంగా ఎందుకు మాట్లాడినావు నువ్వు, నేను వచ్చి మాట్లాడుకుంటా కదా, మాట్లాడాల్సింది కూసో, మాట్లాడాలి, చూసినా నువ్వు వినలేదు ఎలా చెప్పినా, అది కూడా నువ్వు నన్ను పాయింట్అవుట్ చేసినప్పుడే నేను నిన్ను పాయింట్అవుట్ చేసి చెప్తున్నా అంతే, ఏంటి నువ్వు నన్ను పాయింట్అవుట్ చేస్తే మాట్లాడట్లే అనేది అయితే చెప్పినావు, నువ్వు కూడా వినలే అనే పాయింట్ నేను నీకు చెప్పిన, అదేంటినా నువ్వు ఏం చెప్తా నేను అది చెప్తా అనేది బచ్చ పొరగా చేస్తారు, నువ్వుంచాల్సింది కదా, నువ్వు కూడా బచ్చ పొరగా ఎక్కడ చేస్తున్నావు, ఏంటి అది చిన్న పాయింట్ చెప్తా ఉంటే నువ్వు ఎందుకు మాట్లాడినావు, అది బచ్చ పొరం తీయం కాదా, బచ్చ పొరం అని నన్ను అంటున్నావు, నువ్వు అంత పెద్ద అయితే నించోని మరి ఆయన మిస్టర్ ఫెయిల్ సంచాలక్ మిస్టర్ నవీన్, మిస్టర్ ఫెయిల్ సంచాలక్ కాదు మిస్టర్ నవీన్ అండి, నా పేరు కాదు మిస్టర్ నవీన్, మిస్టర్ కూడా కాదు నవీన్ నా పేరు, Mr. is respect man, it's okay, Nabil anandi fail sanchalan, I would like to respect cheppakandi, yeah respect point nomination lo cheppandi, nomination lo drag chestunnaru meeru fail sanchalak ani, fail sanchalak anakandi, tarvata nomination naadi kada boss, nomination aina boss, boss nomination Nabil an pilu, nannu Nabil, Mr. Nabil ane pilustha, Mr. fail sanchalak ani mundu oka taste vadda, Mr. Nabil an Mr. kada sir, name Muhammad Nabil Afridi, not fail sanchalak please, fine this is my nomination, నా పేరు ప్రాపర్ గా పిల్లు అని చెప్తున్నా, ఆల్రెడీ చెప్పినాను, మాట్లాడు, ఆల్రెడీ చెప్పినా, నువ్వు రెస్పెక్ట్ తీసుకోవడానికి రెడీగా లేకపోతే నీ ప్రాబ్లం, నా రెస్పెక్ట్ కాదు మిస్టర్ ఫెయిల్డ్ సంచాలక్, yes that is my point, టార్గెట్ చేస్తున్నా, that is my point, అదేనా నామినేషన్ పాయింట్, what is your point, అదేనా నామినేషన్ పాయింట్, మిస్టర్ ఓపెనింగ్ పాయింట్ అన్న నామినేషన్ పాయింట్, మిస్టర్ ఫెయిల్డ్ సంచాలక్ కాదు నబీల్ ఇస్ మై దానికి ముందు ఒక టేషన్ సార్ నేమ్ లెక్క, అది తప్పు, దాని తర్వాత చెప్పు, నువ్వు నబీల్ అని పిలుసు, నేను నించుంటే దాని తర్వాత ఓపెన్ చేస్తే మిస్టర్ ఫెయిల్ సంచాలక్ నామినేషన్ పాయింట్ క్లియర్, నా నామినేషన్ ఇది, నన్ను మాట్లాడినిస్తావని ఎక్స్పెక్ట్ చేస్తూ స్టార్ట్ చేస్తున్నా, మధ్యలో డిఫెండ్ చేయడానికి లేదు, నేను మాట్లాడిన తర్వాత నువ్వు ఏమైనా మాట్లాడుకో, నాకు ఆ రెస్పెక్ట్ ఉన్నది, నేను ఎంత ఇస్తానో అంత తీసుకునేంత దమ్ము కూడా ఉన్నది నాకు, నించోవాలా, చెప్పు, హ్యాపీగా రెస్ట్ తీసుకో, సో
అబ్సల్యూట్గా నువ్వు మిస్టర్ ఫెయిల్ సంచాలక్ అండ్ ఐ థింక్ నా ఉద్దేశంలో యూఆర్ ఫెయిలింగ్ యాజ్ అ పర్సన్ ఆల్సో, యూఆర్ ఫెయిలింగ్ యాజ్ అ పర్సనాలిటీ ఇన్ మై ఐస్ అట్లీస్ట్ నా వరకు. సో ఫస్ట్ లెట్ మీ క్లియర్, పర్సనల్ తర్వాత మాట్లాడతాం. ఫస్ట్ లెట్ మీ క్లియర్ ఫెయిల్ సంచాలక్. ఫెయిల్ సంచాలక్ ఎందుకు అంటే ఫస్ట్ రౌండ్లో ఎయిట్ టాస్క్లో ప్రభావతి 2.0లో ఫస్ట్ రౌండ్లో నువ్వే మీద మీద పడి ఎత్తి పడేసినావు అమ్మాయిలని. వీ డోంట్ హవ్ ఎనీ కంప్లైంట్స్ ఫర్ దాట్. అచ్చా గేమ్ గేమ్. సెకండ్, సంచాలక్ రాగానే మీరు అలా కాపాడు, నేనే ఫస్ట్ బుక్ చదివింది నేను అక్కడ. అండ్ ప్రాక్టికల్గా ఒకవేళ బుక్ చదవకపోయినా ఒక కామన్ సెన్స్తో చూస్తే, ఎవరైనా నా దగ్గర ఒక సమాన్ ఉన్నదంటే డిఫెండ్ అటాక్కి వస్తే ఎట్లా అటాక్ చేస్తారు అనేది ఆలోచించుకో, ఎట్లా డిఫెండ్ చేస్తారు అనేది ప్రాక్టికల్గా ఆలోచించాలి. దాంట్లో రాసింది ఏంటంటే, మిగతా సమయంలో గుళ్ళలో గుళ్ళని దేంతోనూ కప్పడానికి వీల్లేదు, గుళ్ళు పైకి గుడ్లు పైకి కనిపిస్తూ ఉండాలి అనేది పాయింట్ క్లియర్గా. అండ్ మీ గుడ్లను మీరు కాపాడుకోవాలనేదే పాయింట్, అంతే బుక్లో రాస్తున్నది. మీరు గుడ్ల మీద పడవద్దు, మీరు డిఫెండ్ చేసుకోవద్దు, మీరు చేతులు వదిలేసి డిఫెండ్ చేయాలి, కాళ్ళు వదిలేసి డిఫెండ్ చేయాలి అనేది మాట్లాడలేదు రూల్ బుక్లో. అది నీ సొంతంగా నువ్వు నీకు సంచాలక అనే ఫ్రీడమ్ వచ్చిన తర్వాత నువ్వు డిజైన్ చేసుకున్నావు, దట్ ఈస్ ఫైన్. అది ఓకే కాకపోయినా నాకు నేను ఫైన్ ఉన్నా, నువ్వు చెప్పగానే వెంటనే నేను డిఫెన్స్ సిచ్యువేషన్ మార్చుకున్నా నేను. అండ్ మార్చుకున్నప్పుడు క్లియర్గా అండ్ నా ఇంటెన్షన్ గురించి మాట్లాడినావు నువ్వు. మై ఇంటెన్షన్ ఈజ్ వెరీ మచ్ క్లియర్. సంచాలక్ అనేటోడు 2 సార్లు కానీ 3 సార్లు కనీసం చదువుకోవాలి. సొంత పాయింట్ తీసుకొచ్చేటప్పుడు ఒక ఎక్స్ప్లెనేషన్ ఉండాలి, ఎందుకు తెస్తున్నావు అనే రీజనింగ్ ఉండాలా. నీ సొంత పాయింట్ తెచ్చుకునే ఫ్రీడమ్ ఉంది కావచ్చు, నాకు తెలియదు. బిగ్ బాస్ హౌస్లో సంచాలకి తుది నిర్ణయం అంటారు, కానీ సంచాలక్ ఇష్టం ఉన్నట్టు చేయొచ్చు, ఇష్టం ఉన్నట్టు రూల్స్ క్రియేట్ చేయొచ్చు అనేది నేను వినలేదు. బట్ ఇఫ్ దట్స్ ఫైన్, నేను కూడా నేర్చుకుంటా, కానీ దానికి ఒక రీజన్ ఉండాలి. ఎందుకు అంటే అది టీమ్ టాస్క్ అండ్ ఇంతమంది ఇన్వాల్వ్ అయి ఉన్నారు దాంట్లో అండ్ చాలా ఫిజికల్ అవుతుంది. అవన్నీ చూసుకొని రీజనింగ్ ఇచ్చి ఇట్లయితే బాబు లెట్స్ డూ దిస్ అని చెప్పుకోగలిగే నా ఆలోచన చెప్పుకోగలిగే థింకింగ్ కెపాసిటీ ఉండాల. సో నేను అవన్నీ నువ్వు ఫస్ట్ రౌండ్లో చేసింది మాత్రం ఓకే, నువ్వు సెకండ్ రౌండ్ సంచాలక్ అవ్వగానే లేదు గుడ్ల మీద ఉండొద్దు కనబడాలి అని అంటున్నావు అండ్ గుడ్లు కిందకి వెళ్తున్నాం, పైకి జరపండి పైకి జరపండి. వాంటెడ్లో ఎవ్వరూ గుడ్లు కిందకు పెట్టరు, కింద వెళ్ళడం పైన గడవడాలి అంటున్నాం. దాట్ నువ్వు చెప్పినందుకు. అండ్ మై ఇంటెన్షన్ ఈస్ వెరీ క్లియర్, ఎవరైనా సరే సంచాలక అయినప్పుడు ఒకసారి బుక్ చదవండి, క్లియర్గా చదువుకోండి అని డెఫినెట్గా చెప్తాను నేను. దాట్ వాజ్ నాట్ ఫర్ యూ, నువ్వు పర్సనల్ నువ్వు చదువుకొని వచ్చినవా చదువుకోకుండా వచ్చినవా అనేది కాదు నా పాయింట్. ఓకే, దట్ ఈస్ వెరీ మచ్ క్లియర్. నా ఇంటెన్షన్ నాకు క్లియర్గా ఉన్నది అండ్ నేను వాడిన పదం కానీ వాడిన సెంటెన్స్ కానీ చాలా క్లియర్గా ఉన్నది. అక్కడ నీకు అర్థం చేసుకోవడం ప్రాబ్లం అయితే దట్ ఈస్ యువర్ ప్రాబ్లం. అక్కడ నువ్వు ఫెయిల్ అయినావు యాజ్ అ పర్సన్ అండ్ ఆల్సో యాజ్ అ ఫెయిల్ సంచాలక్ అది. అండ్ సెకండ్, బయాస్ అని ఎవరో మాట్లాడినప్పుడు నువ్వు బయాస్ కాదు అది ఇది అని మాట్లాడు, దానికి నెక్స్ట్ సెకండే నీకు ప్రూఫ్ చూపించిన కళ్ళ ముందు. అండ్ పాస్ కొట్టినప్పుడు బిగ్ బాస్ గంప పంపిస్తే దాంట్లో వేసుకోమనే అర్థం. పాస్ కొట్టినప్పుడు అండ్ వేసుకున్న తర్వాతనే గేమ్ కంటిన్యూ అవుతుంది. దాట్స్ వాట్ వీ హ్యావ్ డన్ బిఫోర్ 2 రౌండ్స్ లో కూడా. మీకు కంపించినప్పుడు అదే ఇష్టం, మాకు ఇచ్చినప్పుడు అదే ఇష్టం, ఫేర్ ఎనఫ్. నువ్వు మాత్రం కింద పడిన అన్ని ఎగ్స్ అన్నింటినీ కలెక్ట్ చేసుకొని పక్కకి ఒక దగ్గర జరుపుకునే ఆప్షన్ ఇచ్చినావు మీ టీం వాళ్ళకి. దాట్స్ వేర్ ఐ ప్రూవ్ యువర్ పాయింట్, ఐ ప్రూవ్ సమ్వన్ ఎల్స్ సెడ్ పాయింట్ యాజ్ ప్రూఫ్. ఇదే బయాస్డ్ ఆడుతున్నాడు అంటే ఇదే ప్రూఫ్. అక్కడ నువ్వు కళ్ళ ముందు కూర్చొని కాలు మీద కాలేసుకొని హ్యాపీగా కూర్చొని చూస్తున్నావు, యు నో యువర్ ఫేస్ సేస్ నువ్వు చూస్తున్నావు అని, అయినా నువ్వు దాన్ని ఆపుకోలేదు, చేసుకోండి మీకు నచ్చినట్టు చేసుకోండి అన్నట్టున్నావు. సరే ఒకరు వచ్చి చెప్పినప్పుడు నువ్వు లేచి కానీ కూర్చొని కానీ ప్రేరణ అవి పెట్టించుకుంటూ పెట్టు అనేది యాక్షన్ నువ్వు తీసుకోవాల్సింది వెంటనే. అవతల మాట్లాడింది కదా, నీ టోన్ తగ్గించుకొని మాట్లాడు, నీ వాయిస్ తగ్గించుకొని మాట్లాడు అని పర్సనల్గా పోయి మాట్లాడగా, నువ్వు తప్పు చేసినావు దానికి సొల్యూషన్ ఫైన్ చేసి యాక్షన్ చేయాలి రైట్ అవే. బికాస్ యు ఆర్ సంచాలక్ అండ్ ఇన్ యువర్ వే బెస్ట్ సంచాలక్ అనుకున్నావు కాబట్టి నా దృష్టిలో బెస్ట్ సంచాలక్ అనేటోడు యాక్షన్ చేస్తాడు. పర్సనల్గా పోయి అటాక్ చేసుకొని దాన్ని యాక్షన్ పక్కన పెట్టి గొడవలు దిగుతా అని ఉండడు. దాట్స్ వాట్ ఐ డిడ్ వెన్ యువర్ గైస్ బెలూన్ టాస్క్ అప్పుడు మాట్లాడినప్పుడు కూడా యష్మి మాట్లాడింది, ప్రతి ఒక్కరు మాట్లాడారు. నేను వాళ్ళకి అందరికీ నేను ఆర్గ్యుమెంట్స్ చేసుకుంటూ కూర్చోలే, నా డెసిషన్ ఏంది, నేను చేయాల్సిన యాక్షన్ ఏంది నేను చేసిన, బస్. నా దృష్టిలో సంచాలక అంటే అట్లా ఉండాలా, బట్ నువ్వు అట్లా లేవు. అండ్ నేను అన్న ప్రతి పాయింట్కి వేరే వాళ్ళు అన్న పాయింట్కి కూడా నేను ప్రూఫ్ చూపించిన, దాట్ ఈస్ వన్. అండ్ ఇంకొకటి ఏంటంటే, నువ్వు ప్రతిసారి సంచాలక అని రాగానే ఒక యాటిట్యూడ్ ఇట్లా మార్చేస్తావు. సంచాలక తుది నిర్ణయం, యూ హ్యావ్ ద ఫ్రీడమ్, బట్ యు ఆర్ అ హ్యూమన్ బీయింగ్ అండ్ యువర్ పార్ట్ ఆఫ్ ద గేమ్. అది గుర్తుపెట్టుకోవాలి. ఆ యాటిట్యూడ్ అనేది నాకు నచ్చదు.
అక్కడ దట్ ఇట్స్ సెల్ఫ్ షోస్ నువ్వు ఓన్ చేసేసుకొని దాన్ని ఏదో పెద్ద క్యారెక్టర్ ప్లే చేసేస్తున్నాను నాకే మొత్తం వచ్చింది అన్నట్టు యాటిట్యూడ్ ఇస్తావు. దట్స్ యువర్ స్టైల్ ప్రాబబ్లీ, బట్ నాకు అది నచ్చలేదు. అండ్ వీళ్ళు వచ్చినప్పుడు కూడా నేనే తీసుకొచ్చిన బ్యాక్కి, నువ్వు అది గ్రహించుకోలే. కావాలంటే వీకెండ్లో సార్ని వీడియో అడుగు. నేను క్లియర్ ఎనఫ్, నేను నా వర్జన్లో నేనున్నా, నా బీపీలో నేనున్నా, నేను మాట్లాడుతున్నా. అయినా నువ్వు లేచి అప్పటికి కూడా నువ్వు లేచి రియాక్ట్ అవ్వడానికి కూడా రెడీగా లేవు. కూర్చున్న కానే కూర్చొని యాక్షన్ చేయకుండా ఏదో ఏదో మాట్లాడుతున్నావు. నీ దాన్ని నువ్వు జస్టిఫై చేసుకోవడానికి ట్రై చేస్తున్నావు, కానీ నువ్వు యాక్షన్ చేస్తలేవు, దాన్ని లేచి ఆన్సర్ చేస్తలేవు. ఉల్టా నువ్వు పర్సనల్ పాయింట్స్కి వెళ్తున్నావు. నువ్వు పృథ్వీని ఎట్లయితే నువ్వు వాయిస్ రేజ్ చేసి ఎట్లా అడిగినావు నన్ను పర్సనల్ అన్నట్టే, నేను నీ దగ్గరకు వచ్చినప్పుడు నువ్వు యాక్షన్ చేయాలి. నా వాయిస్ తగ్గించి మాట్లాడు, తగ్గించి మాట్లాడడానికి లేదు నీకు. నా వాయిస్ నరాలన్నా బయటికి వెళ్తే దట్ ఈస్ మీ. నీకు యాక్సెప్టెన్స్ లేకపోతే దట్ ఈస్ యువర్ ప్రాబ్లం. నువ్వు నేర్చుకోవాలా, నువ్వు ఒక 10 మందిలో బతకాలంటే ఆ యాక్సెప్టెన్స్ నేర్చుకోవాలా, ఇచ్చినప్పుడు తీసుకునేది కూడా నేర్చుకోవాలా. అండ్ నీకు లిజనింగ్ కెపబిలిటీ లేదు అని క్లియర్గా అర్థమైంది నాకు. నీకు రెస్పెక్ట్ లేదు అనేది కూడా అర్థమైంది. ఏ విషయంలో అంటే నా సార్ వీకెండ్లోనే చెప్పిండు నువ్వు కరెక్ట్ డెసిషన్ తీసుకున్నావమ్మా అని. ఓకే, అండ్ నేను ఇక్కడ ఇవన్నీ కన్సిడర్ చేసి తీసుకున్నాంటే నువ్వు ఎక్స్ప్లెయిన్ చేసిన పద్ధతి బాగుంది అని క్లియర్గా చెప్పిండు సార్. దాన్ని కూడా నువ్వు వినకుండా, దాన్ని కూడా నువ్వు యాక్సెప్ట్ చేసుకోకుండా, నువ్వు పర్సనల్గా తీసేసుకొని దాన్ని నన్ను ఇట్లా చదువుకోవడానికి ఇట్లా అన్నది అని పర్సనల్గా తీసేసుకొని ఆ పాయింట్ తీసుకొచ్చుకో, నువ్వు కన్ఫ్యూజ్డ్ ఉన్నావు అని చెప్పెట్టినావు. బట్ నాకు సార్ క్లియర్గా ఆ గేమ్ గురించి, సంచాలక డెసిషన్ ఏంటిది, గేమ్ ఎట్లా జరిగింది అనేది క్లియర్గా డిస్కషన్ చేసి కన్క్లూడ్ చేసిండు. క్లియర్. సో అది కూడా నువ్వు ఆయనకి ఇయాల్సిన, అట్లీస్ట్ ఈజ్ లైక్ అ ఫాదర్ ఫిగర్ ఫర్ దిస్ హౌస్. ఆయన వచ్చి ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు అరే నా థాట్ రాంగ్ కావచ్చు, అప్పుడు ఆమె అట్లా తీసుకున్నది తప్పు అని నేను అనుకున్నా అని యాక్సెప్టెన్స్ నీకు లేదు. నువ్వు రియలైజ్ చేసుకోవడానికి కూడా రెడీగా లేవు. దాన్ని నువ్వు దీంట్లో కన్ఫ్యూజ్ అయినావు, లేకపోతే బాల్ బయటకు వచ్చి డిస్క్వాలిఫై, నీ పాయింట్ వచ్చేసరికి ఏమో డిస్క్వాలిఫై అనేది బుక్లో లేదు అని మాట్లాడుతావు. మేము అనుకున్నది తప్పు. నీ వరకు ఒకసారి ఒక స్టైల్, ఇంకొకరికి వచ్చేసరికి ఒక స్టైల్. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే నువ్వు గేమ్ వైస్ నువ్వు ఫస్ట్ నుంచి కూడా నీకు అంత సేఫ్గానే ఉన్నావు. బట్ దట్స్ ఫైన్, పిల్లోడు ఎవరు గేమ్ బాగాలేదులే, సరే ఓకే ఆయన ఎప్పుడు ఓపెన్ అయిపోతాడులే, ఒకటికి ఒక రోజులో కెమెరా కాన్షియస్ పోతుంది, ఇంకొక రోజు ఇంకొకటి పోతుందిలే అని అనుకున్నాం మేము. కానీ నువ్వు చాలా సేఫ్గా మూవ్ అవుతావు. టాస్క్ ఒకటే ఇక్కడ గేమ్ కాదు, ఎవ్రీథింగ్ ఈజ్ ఎ గేమ్, ఎవ్రీ మినిట్ ఈజ్ ఎ గేమ్. అండ్ నీ ట్రూ సెల్ఫ్ నువ్వు బయట పెట్టట్లేవు. టాస్క్లు వచ్చినప్పుడు నీ ట్రూ సెల్ఫ్ మెల్లమెల్లగా బయటపడుతుంది. ఐ రిక్వెస్ట్ బిగ్ బాస్ టు గివ్ మెనీ మోర్ టాస్క్ అస్ సచ్ టు బ్రింగ్ అవుట్ సేఫర్ పీపుల్ లైక్ దిస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాగ్ సార్ విషయం ఏదైతే పట్టుకొచ్చినావు, నాగ్ సార్ ని రెస్పెక్ట్ చేయకుండా ఇది అది కాదు. నాగ్ సార్ ఏమన్నాడు, నువ్వు డిసిషన్ ఏదో కరెక్ట్ తీసుకున్నావు, అది ఫౌల్ ఇది అది అని చెప్పి ఏదైతే చెప్పినావు అది కరెక్ట్ అని అన్నావు. నేను ఏం పాయింట్ ఎత్తినా, నువ్వు కన్ఫ్యూజ్ అయినవాడా, నువ్వు ఒక డిసిషన్ ఏం తీసుకున్నావు, ఫస్ట్ నిఖిల్ విన్నర్ అన్నావు. నాగ్ సార్ ని ఏ డిసిషన్ ని అప్రిషియేట్ చేసిండు, నిఖిల్ విన్నర్ అని చెప్పిన డిసిషన్ ని అప్రిషియేట్ చేసిండు. దాని తర్వాత నువ్వు టై టై అయినా పర్లేదు అని ఎందుకన్నో అది అనకపోయి ఉండాల్సింది అనే పాయింట్ పైన నేను నిన్ను కన్ఫ్యూజ్ అయినవాడా అని చెప్పిన నిఖిల్ పాయింట్ కే స్టిక్ అయి ఉండాల్సింది. అప్పుడు అప్రిషియేషన్ ఇంకా 100% ఉండేది. నువ్వు అక్కడ కన్ఫ్యూజ్ అయినావు, టై టై అన్నావు, ఓకే. అందుకు ఆ నాగ్ సార్ విషయం అయితే అది ఓకేనా, క్లియర్. కమింగ్ టు బాక్స్ బయట పోయి ప్లేయర్ ఆడితే నువ్వు బయట బలన్ను క్యాలిక్యులేట్ చేయాలి. బయట వెళ్ళి మాట్లాడినప్పుడు నేను డిస్క్వాలిఫై చేయాల్సిన ఆప్షన్ లేదు, ఆ గేమ్ ఎండ్ వరకు తీసుకెళ్లాలి, పాజ్ రెజ్యూమ్ వర్కౌట్ కాదు దాంట్లో అని నేను క్లియర్ గా ఉన్నప్పుడు కూడా నువ్వు దాని తర్వాత నువ్వు ఏమన్నా అంటే రూల్ బుక్ ఎట్లా ఫాలో అయితే నువ్వు చెప్తా, ఎగ్జాంపుల్ తీసుకెళ్లాలి చెప్తా. నువ్వు ఎట్లా తీసుకుంటావు, నువ్వు సంచాలకుగా నీ ఫెయిల్ సంచాలకుగా నీ మైండ్ సంచాలకు లెక్క అని చెప్పి
నువ్వు నాకు సార్ అంటున్నావు కదా, నాకు సార్ మరి నాకు చెప్పేటోడు నబీల్, నువ్వు ఫెయిల్ అయినావు సంచాలక లెక్క, నువ్వు బయాస్ అని చెప్పేటోడు క్లియర్. బయటికి వచ్చి ఆడితే సంచాలకులు లోపల తీసుకెళ్లి కంటిన్యూ కొనసాగించాలి అని చెప్పి దాంట్లో చదివినా కాబట్టి అది నేను పాయింట్ నీకు చెప్పిన. అదే అంటున్నా నీ అండర్స్టాండింగ్ ఒక్క నిమిషం, అండ్ నువ్వు ఒర్రుతుంటే నువ్వు గొంతు తగ్గించుకొని ఏం మాట్లాడలే నేను బెదిరిస్తే బెదిరియకు అని చెప్పిన, నేను ఉర్రకు అని చెప్పలేదు బెదిరియకు అని చెప్పిన. అక్కడ కూడా నేను నిన్ను వాయిస్ తగ్గించి మాట్లాడు అని అనలేదు. నువ్వు గట్టిగా మాట్లాడుతుంటే నేను కూడా గట్టిగా మాట్లాడుతుంటే వాళ్ళు ఇద్దరు మధ్యలో వచ్చి ఇన్వాల్వ్ అయ్యాలని చెప్పిన. మూడో పాయింట్ సంచాలక్, అండ్ సంచాలక అవ్వగానే ఇట్లయితున్నా అట్లయితున్నా ఇంట్లో అంతా నేను రియల్ క్యారెక్టర్ కాదు అని ఏదైతే జడ్జ్ చేస్తున్నావు, మేబీ నేను నీకు క్లోజ్ కాదు కాబట్టి, నీతో తిరుగుతలేను కాబట్టి, నీతో ఎక్కువ మాట్లాడతలేను, నీతో గుసగుసలు చేస్తలేను కాబట్టి మేబీ నువ్వు అట్లా అంటున్నావు. ఇక్కడ ఉన్న మాక్సిమం వాళ్ళకి నేను కనెక్ట్ అయినా నేను రియలా ఫేకా వాళ్ళకి తెలుసు. ఇక్కడ వచ్చి నిర్భయంగా పాయింట్ పెట్టాలి కాబట్టి ప్రాపర్ గా నా పాయింట్ నేను పెట్టడానికి రియల్ ఫేకర్ ఏం లేదు. రియల్ పర్సన్ అట్లనా, ఇప్పుడు నువ్వు తప్పు చేసి మాట్లాడితే నేను ఫేక్, నేను అక్కడ వచ్చి నామినేట్ చేస్తే ఉల్టా వచ్చి నన్ను ఏం ఆడ అంతా నేను ఆడి నుంచో మాట్లాడిన పాయింట్స్ పట్టుకొచ్చి గీడ మాట్లాడుకుంటా నన్ను నామినేట్ చేస్తా. ఇప్పుడు విన్నగా అక్కడ వచ్చి నన్ను బ్లాక్ చేసి గట్టిగా మాట్లాడుకుంటూ అడుగుతుంటే నేను నీ మాట వినాలి ఫస్ట్, నువ్వు ఏం చెప్తున్నావు విని దాట అర్థమయ్యాలని అన్నప్పుడు నేను యాజ్ అ హ్యూమన్ బీయింగ్ ఒక్కరు ముందుకెళ్ళి మాట్లాడుతూ ఉంటే ఫటాకని ఇట్లా కట్ చేసి అట్లా పోలేను. నీ మాట మొత్తం ప్రేరణ ఆపు అని చెప్పినా నీ మాట ఇంటనే ఉన్నా, నువ్వు గట్టిగా మాట్లాడుతున్నావు కాబట్టి నేను గట్టిగా మాట్లాడినా. ఎంతకెళ్ళి నువ్వు వాళ్ళని తీసుకెళ్ళాలే, నువ్వు వచ్చిన 10-15 సెకండ్ల తర్వాత వాళ్ళు వచ్చిండ్రు, నువ్వు ఇంత పెద్ద డిస్కషన్ నువ్వు కొన్ని తప్పు కూడా చెప్పినావు. నువ్వు నేను ఇక్కడ నామినేషన్స్ లో నించని నువ్వు తగ్గించు అని చెప్పలే, నువ్వు గట్టిగా మాట్లాడుతుంటే నేను గట్టిగా మాట్లాడినా వాళ్ళు వచ్చిన టోన్ గురించి కంప్లైంట్ చేసి అని చెప్పి తప్పు, నేను రాంగ్, నేను ఫేక్, నేను రియల్ కాదు. వావ్ వావ్ అమేజింగ్, ఓహో ఆగు, ఇంకేం పాయింట్స్ ఉన్నాయి? నేను ఫెయిల్ సంచాలక్ అన్నారు, నాకు తెలుసు, అఫ్కోర్స్ ఆడియన్స్ కూడా చూస్తున్నారు నేను ఎంత ఫెయిల్లో. ఇప్పుడు నువ్వు నామినేట్ చేస్తున్నావు కదా, ఈ వీక్ లో ఉంటానా ఉండనా చూద్దాం. వెళ్ళిపోతే నేను ఫెయిల్, ఉంటే ఐఎమ్ అ పాస్, నేను జబర్దస్త్ చేసిన సంచాలక్ అన్నట్టు ఐ విల్ బీ ప్రౌడ్. నేను ప్రౌడ్ గా నా ఫీలింగ్స్ నేను అక్కడ నించొని చెప్పుకోగలిగిన అంతే. అంత మాత్రంగా నేను ఫేక్ ఇది అది మెల్లిమెల్లిగా బయటకు వస్తానంటే నేను నీతో మాట్లాడతలేను, నీకెట్లా తెలుస్తాను నేను ఫేక్ అది ఎలా అని చెప్పి హార్డ్లీ నేను అసలు నీతో ఎక్కువ మాట్లాడినా, నీ సైడ్ నేను ముఖం పెట్టి కూడా మాట్లాడాను, నిన్ను చూడ కూడా చూడ, నేను నాకు ఎవరి దోస్తులు ఎవరు మంచిగా అనిపిస్తున్నారు, ఎవరితో కనెక్ట్ అయినా వాళ్ళతో మాట్లాడుతున్నాను. అందులో నువ్వు ఫేక్ ఫేక్ అని చెప్పి ఫేక్ 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 అని చెప్పి చెప్పకు, రాంగ్ జడ్జ్మెంట్స్ పాస్ చేయకు. నువ్వు చెప్పుకో నీకు గుర్తుంటే, ఐఎమ్ నాట్ హియర్ టు రిమైండ్ యూ ఎనీథింగ్ కదా, నామినేషన్ పాయింట్స్ కదా తల్లి, గుర్తు పెట్టుకోవాలి మరి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, ప్లీజ్ నాకు మాట్లాడతాను.
నాకు కూడా గుర్తుంది, మర్చిపోతా. ఓకే రైట్, మాక్సిమం అన్ని పాయింట్స్ నీ ఇన్నా కదా, నేను ఫెయిల్ సంచాలక్ అన్నావు, నేనైతే ఫెయిల్ సంచాలక్ కాదు, ప్రాపర్ గా నేను నా బెస్ట్ నేను చేసిన అండ్ సంచాలకరాంగా రూల్స్ అయితే మార్వలేదు, దాంట్లో ఎగ్స్ పైన ఏ విధంగా కవర్ చెయ్యొద్దు అని చెప్పి ఉంటే నేను ఫస్ట్ దాంట్లో వచ్చి నేనే అమ్మాయిలను ఎత్తేసినా అన్నావు, అమ్మతో నేను ఎట్లా ఎత్తిన, నేను వాళ్ళ పోయి గుడ్డు తీసుకున్నా నేను ఎత్తివాడేసినా అని చెప్తాను, ఇదొక పెద్ద తప్పు. నేను ఆడ ఫస్ట్ ఎగ్స్ తీసుకొని నా టీషర్ట్ లో పెట్టుకొని వస్తా ఉంటే ఆడ మన ఎవరు పృథ్వీ అబ్బాయి ఆడుంటే పృథ్వీ అబ్బాయిని బ్లాక్ చేస్తే అక్కడ ఆదిత్యన్న అబ్బాయిని పృథ్వీని విడిది నేను పోయి ఆడ గుడ్లు లాక్కోడు ఎవరో నీ తలకాయ మీదకి వస్తే నన్నెత్తే శివడేసి అన్నట్టు అక్కడికి వచ్చి నేను డైరెక్ట్ ఎగ్జ్ తీసుకోవడం స్టార్ట్ చేసిన, అంటే నీ ఎగ్జ్ తీసుకోకపోతే నేను మంచోని ఆడ ఆల్రెడీ గొడవ నడుస్తాను ఫిజికల్ అయింది, ఇక్కడ వచ్చి ఎగ్జ్ తీసుకుంటే నేను తప్పు అయ్యో ఎత్తి పడేసిన, హౌ ఇస్ దట్ పాసిబుల్. నేను ఆడ ఎగ్స్ తీసుకున్నా దాని తర్వాత నీ మెడకాయ మీద ఎవరు ఉన్నారు అనగా దాని తర్వాత నేను రాని కూడా రాలేదు. నేను సంచాలక అయినా ఫస్ట్ ఆఫ్ ఆల్ రూల్ బుక్ చదివినా రెండు సార్లు చదివిన ఒకసారి కాదు, దానిపైన ఏం కవర్ చెయ్య వీల్లేదు అనగానే దాని మీద ఎవరు నేను లోపల పెట్టుకో మీద పెట్టుకో అని చెప్పలే, దానిపైన గడ్డి ఉండద్దు ఎగ్జ్ క్లియర్గా ఉండాలి అని ఉంది, అదే వచ్చి చెప్పిన అదే ఇంప్లిమెంట్ చేసిన. ఓకేనా, దాంతో పాటు మీరంతా కవర్ చేస్తా ఉంటే కవర్ చెయ్యకండి అని చెప్పిన, మీరు హ్యాండ్స్ తో ఇట్లా చేసుకుంటారా హ్యాండ్స్ తీసేయాలా ఇది అని చెప్పలే, బాడీతో ఎగ్స్ మీద కవర్ చెయ్యొద్దు అని నువ్వు ఇక్కడ ముందుగా టీమ్ ప్లేయర్ గా వచ్చినప్పుడు నీకు రూల్ బుక్ నేను కూడా చదివి వినిపించిన అందరికి నీకు రూల్స్ అంత క్లియర్ గా అర్థమైనాయని అనిపిస్తే, సంచాలక్ లాగా వచ్చినాక రూల్ బుక్ నన్ను రెండు సార్లు చదవమన్నారు, చదివినాక నేను సంచాలక్ కాబట్టి నా డ్యూటీ ఏంటంటే అక్కడ రూల్స్ ప్రాపర్ గా అందరు ఫాలో అవ్వాలి అని చెప్పి రూల్స్ పరంగా నేను నడిచిన అంతే తప్ప నేను ఇంకేం చేయలేదు. ఐఎమ్ ష్యూర్ అబౌట్ ఇట్ అండ్ ఎత్తి పడేసిన అంటారు, నేను ఎత్తి పడేయలేదు అండ్ నువ్వు హై టోన్ లా మాట్లాడద్దని నేను నీకు చెప్పిన అంటున్నావు, నేను నువ్వు హై టోన్ గురించి కంప్లైంట్ చేయలేదు, నువ్వు గట్టిగా మాట్లాడుతుంటే నేను గట్టిగా మాట్లాడుతుంటే వాళ్ళిద్దరు వచ్చి నన్ను హై టోన్ అని రేస్ చేసిననే పాయింట్ చెప్పిన, నీ హై టోన్ లో టోన్ అని చెప్పలేదు. ఇక్కడ నేను రూల్స్ చదివి అట్లా పోగానే ఏమో బెదిరించినట్టు మాట్లాడితే బెదిరియకు అని చెప్పిన అంతే. నేను ఐఎమ్ రైట్, తను అన్నవి ఏవి నేను ఒప్పుకోవట్లేదు, నేను సంచాలక్ లేక బాగా చేసిన, థ్యాంక్ యూ. ఫస్ట్ రౌండ్ లో నువ్వు నీకు రూల్ బుక్ విని